పూర్వం భార్యలు తమ భర్తను ప్రత్యక్ష దైవంగా భావించి పూజించేవారు. అయితే మారుతున్న కాలంలో భావజాలంలో మార్పులు వచ్చాయి. మేము మగవారి కంటే ఎందులో తక్కువ అనే భావం కలిగిన అమ్మాయిలే అధికం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలోని ఓ అరుదైన వీడియో వైరల్ అవుతోంది. ఈ కాలంలోనూ ఇలాంటి స్త్రీమూర్తులు ఉన్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ భార్య తన భర్త కాళ్లు కడిగి పాదపూజ చేసింది. అనంతరం భర్త పాదాలు కడిగిన నీళ్లను తలపై చల్లుకుని పతియ ప్రత్యక్ష దైవమంటూ అతని పాదాలకు మొక్కింది. అంతేకాదు, భర్త పాదాలు కడిగిన నీళ్లను పవిత్రమైన తీర్థంలా భావించి తాగింది. ఈ వీడియోను చూసిన ప్రజలు ఇంకా ఇలాంటి స్త్రీమూర్తులు ఉన్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియలేదు, కానీ ఈ జంట మాత్రం నేపాల్కి చెందినవారని నెటిజన్లు కామెంట్లో వెల్లడించారు. అద్భుతమైన ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. వీడియోని వేలాది మంది వీక్షించగా వందలాది మంది లైక్ చేస్తూ రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు.